హాయ్ ఇది ఈరోజు సాటర్డే ఎపిసోడ్ యొక్క రివ్యూ పార్ట్ టూ నా రివ్యూస్ మిగిలిన రివ్యూస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి నా నేను కొంచెం డీటెయిల్గా ఇస్తాను సాధారణంగా పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో ఉంటాయి వేరే వాళ్ళ రివ్యూస్ నాకు ఏంటంటే కొంచెం డీటెయిల్గా మాట్లాడాలని అనిపిస్తుంటుంది కాబట్టి నేను కొంచెం సేమ్ అదే ఎపిసోడ్లో కాంటెంట్ని అలా సాగతీసి ఒక మూడు పార్ట్స్ కింద లేకపోతే రెండు పార్ట్స్ కింద చేస్తూ ఉంటాను నచ్చితే చూడండి నచ్చితే చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చకపోతే మానేయండి అవసరంగా కామెంట్స్ చేయొద్దు మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని పార్ట్సా మూడు పార్ట్సా నీకు బుద్ధి ఉందా లేదా మూడు పార్ట్స్ ఎవరన్నా చేస్తాడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయండి అది నా స్టైల్ అది నచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే మానేయండి ఎందుకు మీకు మీకు నా స్టైల్ నచ్చకపోతే తిట్టాలా ఆలోచించండి ఓకే నేను చేయగలను ట్వంటీ మినిట్స్ చేయొచ్చు కావాలంటే కానీ నేను బేసిక్ అంటే డీటెయిల్డ్గా నా మనోభావాలన్నీ ఎక్స్ప్రెస్ చేద్దాం నాకు ఏ ఫీలింగ్ అయింది ఆ మా డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను ఆ సీన్లో నేను ఉంటాను అక్కడ ఉండి నా ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాది కొంచెం డిఫరెంట్ స్టైల్ అదంతే అది నచ్చితే సబ్స్క్రైబ్ అండి లేకపోతే లేదు ఓకే నో అఫెన్స్ ఓకే మనం ఎక్కడున్నాం అని మాస్టర్తో గొడవ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ సన్నీ ఇప్పుడు షన్నుని ఇక్కడ రివర్స్ యాక్చువల్లీ ఇక్కడ సన్నీ షన్నుని ప్రభాక్ చేశాడు ఇక్కడ సన్నీదే రాంగ్ షన్నుది కాదు షన్ను తన మాన తన కూర్చున్నాడు అక్కడ ఇక్కడ సన్నీ ఏమిటంటే నవ్వుతున్నాడు ఒక మనిషి అయితే చేయాల్సినంత చేశాను చేయాల్సినంత చేయడం ఏంటి తన కరెక్ట్గానే జడ్జ్మెంట్ ఇచ్చాడు నవ్వుతున్నాడు నవ్వుతాడు ఏదోటి చేస్తాడు కానీ ఎందుకు పట్టించుకోకూడదు ఇప్పుడు ఇక్కడ సన్నీ గొడవని ఆహ్వానించినట్లయింది ఇది సన్నీ తప్పు సన్నీ ఇలాంటి తప్పు ముందు కూడా ఒకసారి చేశాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ దాకా సన్నీ విక్టిమో ఆ తర్వాత విక్టిమ్ అయ్యి విక్టిమ్ అయ్యి తర్వాత తిన మళ్ళీ ఇంకొక వ్యక్తితోటి గొడవ అనవసరంగా పెట్టుకుంటే అప్పుడు దాకా ఏదైతే విక్టిం అయ్యాడో ఏదైతే సానుభూతి వచ్చిందో అది పోతుంది ఇదే ఇదే ఇప్పుడు మొన్న చెంప పైలిపోయే ఎపిసోడ్లో లాస్ట్లో జెస్సీ మీదకి వెళ్ళాడు అక్కడ జెస్సీ మీదకి వెళ్ళడం అవసరం లేదు దీన్ని మంది జెసి మీదకి వెళ్ళడానికి కూడా ఏ రీజన్స్ చెప్పి సమర్థించాలని చూశారు కానీ కానీ కాదు అప్పుడు జెస్సీ మీదకి వెళ్లకుండా ఉండాల్సిందే అది అవ అవసరం లేని గొడవ ఇక్కడ షన్ను తోటి కూడా అవసరం లేని గొడవ అయితే ఇది సాగలేదు ఇక్కడ అవతల మాస్టర్ లాంటి వ్యక్తి కాదు కాబట్టి షన్ను కాబట్టి చిన్న చిన్న సింగిల్ ఎయినెస్ వాడేసుకున్నారు ఇద్దరు వేసుకున్నారు ఆ సింగిల్ ఎయినెస్ బాగున్నాయి ఇద్దరు డైలాగ్స్ కొంచెం బాగున్నాయి సో సింగిల్ ఎయినెస్ తోటి సింపుల్గా ఒక చిన్న కాన్వర్సేషన్ తోటి గొడవ అయిపోయింది సో అంటే బాగుంటుంది పెద్ద అండ్ రాప్స్ డ్రాగున్ ఉండవు ఇంకా గొడవలు ఏమంటాడు ఒక మనిషి ఇలా నవ్వుతున్నాడు చేయాల్సింది అంటే షన్ను అలాగ చూస్తుంటాడు నవ్వుతూ మామ కరెక్ట్ కాదు ఇది డెసిషన్ గురించి కాదు నువ్వు నవ్వుతున్నావు చూసేప్పుడు అది కరెక్ట్ కాదు అని అన్నాడు అంటే కాలుతుంది డెఫినెట్లీ ఇప్పుడు గొడవ చదువుతున్నప్పుడు అక్కడ చూసి నవ్వుతుంటే కాలుతుంది కానీ దాన్ని గొడవ చేయకూడదు మళ్ళీ ఎందుకంటే షన్నుతో పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ అనవసరంగా ఇప్పుడు ఈ వేరే గొడవల్లో ఇక్కడ రాంగ్ సైడ్ తను ఉండకూడదు యాక్చువల్లీ బట్ ఇక్కడ రాంగ్ సైడే ఉన్నాడు షన్ను నీ కదవాలని నడిచావు నాకు నవ్వు వస్తుంది అని అంటాడు షన్ను గురించి మనకు తెలుసు కదా షన్ను ఇక్కడ షన్ను సోపులు షన్ను నవ్వి కాక పనిచేసా అని నేను అనట్లేదు షన్ను దరిద్దాం నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నప్పుడు నామినేషన్స్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు సమయం సందర్భం లేకుండా అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా షన్ను సిరి జెస్సీ నవ్వుతూనే ఉంటారు జెస్సీని పక్కన పెడతారు జెస్సీ వీళ్ళ నవ్వుకి రియాక్షన్ ఇస్తుంటాడు మెయిన్ నవ్వేది షన్ను ఆ షన్ను లాగే సిరి వీళ్ళిద్దరు ఒకరికొకళ్ళు ఒకళ్ళకొక్కళ్ళు వీళ్ళకి అవతల వాళ్ళ ఇమోషన్స్తో సంబంధం లేదు అవతల వాళ్ళు వీళ్ళ నవ్వుని చూసి ఫీల్ అయితే అది వీళ్ళకి ఇంకా ఆనందం సో వీళ్ళ ఇంటెన్షన్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు కానీ ఇలాంటి వాళ్ళ నోలలో నూరు పెట్టకూడదు మనం బ్యాడ్ అయిపోతాం ఇక్కడ ఇలాంటి షన్ను ఈ వెటకాలపు నవ్వు చూసి అతన్ని క్వశ్చన్ చేసి సన్నీ అవసరంగా అయిపోతున్నాడు ఇక్కడ సన్నీ చేయకుండా ఉండాల్సింది ఇది సన్నీ తప్పే షన్ను ఇలా అంటే సన్నీ మీకు మజాగ్గా ఉంది గేమ్ అంటే అంటే షన్ను చాలా చాలా కిక్ వస్తుంది నాకు ఇంకా రెచ్చగొడుతున్నాడు అనమాట ఓకే చాలా కిక్ ఉంది నాకు ఇలా అంటే సన్నీ బయటకు వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పంటే షన్ను భయం వేసేస్తుంది ఇప్పటి నుండే భయం వేసేస్తుంది నాకు ఇప్పుడే పోసుకొని వచ్చాను ఇలాగ కొన్ని కొన్ని వెరైటీ వెరైటీ డైలాగ్స్ అయినాయి దాని గురించి డీటెయిల్గా చెప్పాను బట్ బాగుంది గొడవ అంటే కానీ ఇది నాకు గొడవ నవ్వు నవ్వు వచ్చింది యాక్చువల్లీ సీరియస్గా నేనేమీ తీసుకోలేదు కొంచెం కామెడీగా ఉంది షణ్ముఖ్ డైలాగ్స్ నచ్చినాయి నాకు ఇందులో షణ్ముఖ్ సింగిల్ అయినస్ బాగున్నాయి సింగిల్ అయినా బాగోడమే కాదు ఈ గొడవలు మళ్ళీ ఇంకొక మంచి ఇది కూడా జరిగింది అదేంటి బయటకు వస్తే కథ వేదే ఉంటుందని చెప్పేసి సోహెల్ని గుర్తు చేశాడు ఎవరో సన్ని అంటే సోహెల్ని కొంత ఇమిటేట్ చేస్తున్నాడు సన్ని లాగా మనకు కనిపించడం అనేది ఓన్లీ యాద్వేచ్ఛికంగా జరిగింది కాకపోవచ్చు కొంత ఇమిటేట్ చేస్తున్నాడు అయితే బై డిఫాల్ట్ చాలా లక్షణాలు సోహెల్తో కలుస్తాయి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయంలో ఆ కోపం విషయంలో యూనో జన ప్రేమని పంచే విషయంలో అన్నీ తెలుస్తుంటాయి అయితే ప్రేమని పంచే విషయంలో అక్కడ మోనల్ లాంటి వ్యక్తి ఉంటే ఇంకా బాగుండేది ఇక్కడ మనకి తప్ప ఎవరు లేదు సో అందువల్ల ఆ యాంగిల్స్ అది కనిపించట్లేదు బట్ చాలా విషయాల్లో చాలా వరకు మ్యాచ్ అవుతుంటాయి ఆ విషయం సన్నీకి కూడా తెలుసు ఓకే నెక్స్ట్ జైలు శిక్ష ఫినిష్ అవుతుంది చాలామందికి అద్భుతమైన జైలు జైలు నుంచి బయటకు వస్తుంటే వెల్కమ్ మిస్ అని చెప్పేసి ఎస్పెషల్లీ సన్నీనే వస్తుంటాడు చాలామంది వస్తుంటారు అయితే ఈసారి రాదు హౌస్ మేట్స్ అంతా ఒకటి సన్నీ మానస్సు ఇద్దరే ఒకటి అనిపిస్తుంది నాకు అంటే కాజల్ అని మీద అనొచ్చు నిజంగా కాజల్ ఏదో టెంపరీగా వెళ్ళట్టి ఈ గ్రూప్లో ఉంది కానీ ఈ వీక్ అయితే ఈ రాబోయే వీక్లో నాకు తెలిసి కాజల్ ఉండదు ఈ గ్రూప్లో చూస్తూ ఉండండి ఎందుకంటే ఎంతకాలం పాటు లాస్ట్ వీక్ సన్నీ బాగా రేంజ్ పెరిగిపోయిందేమో అనుకున్న ఉంటుంది బట్ ఈ వీక్ ఇలా తిట్టడం చూసి కొంచెం డౌట్ వచ్చి గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తుందేమో అని నాకు డౌట్ చూద్దాం కన్ఫర్మ్గా చెప్పలేం చూద్దాం ఇప్పుడు మళ్ళీ గ్రూప్ నుంచి బయటకు వస్తే ఇంక ఏ గ్రూప్లో జాయిన్ అవుతుంది అనేది కష్టం కాబట్టి సపరేట్గా ఉంటుందా ఏం చేస్తుందో తెలియదు చూద్దాం అసలు బయటకు వచ్చాక ఇక్కడ బయటకు వచ్చిన వెంటనే లోపల అనీ మాస్టర్ అనీ మాస్టర్ అసలు నిజంగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ కింద మానేసి యాక్టర్స్ కింద వెళ్ళాలి అని మాస్టర్ ఎందుకంటే బలే బలే యాక్ట్ చేస్తుంది లోపల కూర్చుని ఓ తనొక్కతే అలా కూర్చుని అవి చూపిస్తాను అన్నాడు కదా కదా అమ్మ నాకు భయం వేస్తుందని చెప్పేసి అద్భుతమైన యాక్టింగ్ చేసింది నెక్స్ట్ సన్నీ ఏం చేస్తాడు డైరెక్ట్గా స్త్రీధాని దగ్గరికి వెళ్తాడు శ్రీధాని దగ్గరికి వెళ్ళి కొన్ని స్టేట్మెంట్స్ రాంగ్గా ఇస్తున్నావు చూసుకో అని అంటాడు అని ఎస్ మీది మీ గ్రూప్ అని అన్నావు ఎవిక్షన్ అయిపోయాక మాట్లాడతాను అంటాడు అంటే ఎవిక్షన్ అయిపోయాక మాట్లాడడం అంటే తనకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడా అంటే ఈ గొడవల వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి ఉంటుంది జనాల్లో ఇంకా వెళ్ళిపోవడం జరుగుతుందేమో అని అనుకుంటున్నాడా తెలీదు బట్ శ్రీధమ్ దాకా ఎందుకు ఇప్పుడే మాట్లాడదామంటే ఓకే మీది ఎస్ మీరు గ్రూప్ అన్నారు అని ఎందుకు అన్నారు అంటే శ్రీరామ్ మీరు మమ్మల్ని ఐదుగురు అన్నారు కాబట్టి మేము గ్రూప్ అన్నాం అని చెప్పేసి అంటాడు ఐదుగురు అన్నప్పుడు నువ్వు అందులో ఉన్నావా అని అంటాడు సన్ని అదొక పిచ్చి లాజిక్ మరి ఐదుగురులో ఎవరు ఎవరు ఎవరున్నదో చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను నేను గ్రూప్ అని మిమ్మల్ని లేదో అని చెప్పి ఇలాగ బేసికల్ ఏంటంటే ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ ఆ పిచ్చి ఆర్గ్యుమెంట్లో మొత్తం ఈ మానస్ వీళ్ళంతా దిగుతుంది అందులోకి దిగాక మొత్తానికి ఇలా గ్రూప్ ఇలా అన్నందుకు సరే ఇప్పటి నుంచి గ్రూప్గానే ఆడతాం అని సన్నీ అంటాడు అక్కడతో అది అయ్యింది అక్కడ మధ్యలో ఇలా అన్నప్పుడు పక్కన అని మాస్టర్ నువ్వు బయటకు వచ్చాక జైలు నుంచి బయటకు ఏదో చూపిస్తానో చూపించు అని చెప్పేసి వస్తే చూపించడం అనేది ఇక్కడ కాదు గేమ్లో చూపిస్తాను అని అంటాడు అక్కడ అక్కడతో అది అయింది మొత్తానికి కిష్ కింద కాండలా తయారైంది అక్కడ కానీ ఒకటైతే క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇప్పుడు హౌస్లో మూడు గ్రూప్స్ షన్ను సిరి జెస్సీ ఒక గ్రూప్ అయితే ఈ అని మాస్టర్ రవి లోబో విశ్వ వేద గ్రూప్ అయితే ఈ మానస్ సన్ని కాజులో ఒక గ్రూప్ అలా మూడు గ్రూప్స్ అయితే విడిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ వెరైటీగా ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మూడు గ్రూప్స్లో ఈ సన్ని మానసు కాజుల గ్రూప్ అగెనేస్ట్ ఆ రెండు గ్రూప్స్ ఆ రెండు గ్రూప్స్ మధ్య మళ్ళీ గొడవలు లేవు వీళ్ళకి ఇలా ఉందన్నమాట గొడవలు చూడాలి ఇది నామినేషన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల ఏంటంటే తక్కువ మెంబెర్స్ ఉన్న గ్రూప్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సో మానస్ కాజులు సన్ని ముగ్గుదు నామినేషన్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి వీక్ సో వీళ్ళు ముగ్గుదో వస్తున్నారంటే కాజల్ బయటికెళ్ళిపోతుంది సో చూడాలి ఇప్పుడు ఇలాగా ఎక్కువ మంది ఒక గ్రూప్ అగెనిస్ట్గా ఉండడం వల్ల ఆ ఎక్కువ మంది గ్రూప్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది వాళ్ళ నామినేషన్స్లోకి రాదు సో దీనివల్ల ఏ విధంగా నామినేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి పొద్దుపాటున దీనివల్ల అనీ మాస్టర్ నామినేషన్స్లోకి రాకుండా ఉండిపోతుంది ఒక మూడు నాలుగు వాదాలు అనేది కూడా చూడాలి ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ ఈ ముగ్గురు అయితే డెఫినెట్లీ అన్ని మాస్టర్కి నామినేషన్ నామినేషన్ ఇవ్వాలి లేకపోతే వీళ్ళకే డేంజర్ చూద్దాం నెక్స్ట్ నాగార్జున గారు స్టార్ట్ స్టార్ట్ అనమాట ఇది హౌస్ మేట్స్ని కలిసి ఫస్ట్ మన లెటర్స్ అన్ని సాక్రిఫై చేసిన వాళ్ళందరికీ లేపి ఎక్సెప్ట్ శ్రీ శ్రీధాం లేపి వాళ్ళందరికీ చా చప్పట్లు కొట్టించి ఆ తర్వాత శ్రీధాం కూడా లేపి ఎందుకంటే స్త్రీధామ్ కొంచెం తక్కువ అన్నట్లు ఎందుకంటే ఆల్రెడీ లెటర్ చదివాక ఆ లెటర్ని క్యాంగ్ చేశారు కాబట్టి తనకు కూడా క్లాప్స్ కొట్టించి ఎపిసోడ్ని స్టార్ట్ చేయించారు ఫస్ట్ లోబో ఫోటోని శ్రదలేసి చింపేసి లోబోని మాట్లాడుతూ లోబో కొంచెం ఏమైనా తెడతాదో అని చెప్పి చూస్తుంటే లోబోని యాక్చువల్లీ మెచ్చుకుంటారు అంటే ఎవరితో మాట్లాడుకుంటుందో వాళ్ళని ఇలా చింపుతుంటారు అన్నమాట నువ్వు చాలా మంచి ఎఫెక్ట్ పెట్టావు ప్యాడటాస్క్ గురించి ప్యాడటాస్క్లో మంచిగా మంచి ఎఫెక్ట్ పెట్టావు ముచ్చు బాగా తీసావు ఇంకొంచెం వెయిట్ తక్కువ ఉంటే ఇంకా బాగా తీసేవాడివి అయినా కూడా మంచి ఫాస్ట్గా బలి తీసావు పూదీల టాస్క్లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చావు అని చెప్పి లోబోని బాగా మెచ్చుకున్నారు లోబో హ్యాపీగా ఫీల్ అయ్యాడు నెక్స్ట్ రవి రవిని లేపా రవిని లేపి ఏంటి నీ ప్రాబ్లం బాగా డౌన్ అయిపోయావు యు నాట్ ఫీలింగ్ గుడ్ అంటే రవి చెప్తారు లెటర్ చిరిగాక అలా అయిపోయినండి అంటే సరే అని చెప్పి వీడియో ప్లే చేసి చూపిస్తారు ఏ వీడియో ఇక్కడ డబ్బుల కోసం వచ్చామో ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఇది మాకు అవసరమా ఈ బయట పడుకోవడం ఈ ఫుడ్ లేకపోవడం ఇది మాకు అవసరమా నేను నాకు సిక్స్ ఇయర్స్ పాప ఉంది ఇలా చెప్పి బిగ్ బాస్లోకి వచ్చాక ఫుల్ ఫ్రస్ట్రేషన్ చూపించి బయటికి వెళ్ళిపోతాను అన్నట్లు మాట్లాడే చూసారు రవి ఆ వీడియో ప్లే చేస్తాం వీడియో ప్లే చేసాక అయితే ఒకటి ఇక్కడ నాగార్జున చేస్తుంది మంచి పని సీరియస్ అయిపోయి దీన్ని సీరియస్ చేయకుండా చాలా క్యాజువల్గా తేల్చడం బాగుంది యాక్చువల్లీ రవిని మరీ భయపెట్టేయకుండా ఏంటి ఎందుకు ఇలా చేసామంటే ప్రాబ్లం ఏంటి అని అడిగితే రవి చెప్తాడు చిన్నప్పటి నుంచి నేను ఫ్యామిలీకి దూరంగా లేను సో కొంచెం అప్పుడు నేను కొంచెం అప్సెట్ అయినట్టు అని చెప్పంటే ఇప్పుడు నాగార్జున చెప్తారు ఇలాంటి ఎలాంటి పరిస్థితులైనా స్ట్రాంగ్గా ఉండాలనే కదా బిగ్ బాస్ ఉద్దేశం అన్నీ తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు ఇలాగంటే ఎలాగ ఇఫ్ యూ వాంట్ టు గో వెళ్ళిపోతానంటే నేను గేట్స్ ఓపెన్ చేస్తాను అని చెప్పి అంటే రవి ఏం లేదు ఏం లేదండి ఐ టు నో మై ఫ్యామిలీ స్టేటస్ అది ఒక్కటే అంతకు నేను చేయలేదు అని అంటే రైట్ టైంలో చెప్తారు బిగ్ బాస్ నీకు నువ్వు కానీ ఫీల్ అయితే నీ వల్ల నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ దీన్ని కొంచెం కామెడీ వెళ్తే తీసుకెళ్ళిపోయారు ఆ షన్నుని సీది నిర్దేశించి మాట్లాడి కొంచెం కామెడీకి వెళ్ళి తీసుకెళ్ళిపోయి ఫినిష్ చేసేది అది బాగుంది అలా ఇలా చేయాలి ఇలా హ్యాండిల్ చేయాలి అంటే ఇలాంటిది చాలా సింపుల్ కాబట్టి ఇలాంటిది ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు అండి మళ్ళీ ఆ ఫిషింగ్ టాస్క్ గురించి కొంచెం కామెడీగా మాట్లాడతారు రవితోటి సో రవి ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాకుండా రవిని అట్లీస్ట్ ఈ వీక్ కొంచెం ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అక్కడ ఫిషింగ్ టాస్క్ వచ్చిన టాపిక్ వచ్చినప్పుడు సిది చెప్తుంది రవి స్ట్రా స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అదే వాడిందంట అంటే టాస్క్ అవుతున్నప్పుడు రవి నువ్వు బాటిల్స్ పెట్టేసావు బాటిల్స్ పెట్టేసావు అని ఏదైతే చేసిందో అదంతా యాక్టింగ్ అంట చూసేదా అప్పుడు మీరు ఎవరన్నా అనుకున్నారా సిది యాక్షన్ యాక్షన్ చేసిందని అనుకోలేదు కదా ఇప్పుడు చూసేదా చెప్పింది సో వీళ్ళు మీకు తెలియకుండా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అది మీరు కనిపెట్టాలి కంటికి కనిపిస్తుంది మాట్లాడటం చెవికి వినిపిస్తున్నాయే కాదు వాళ్ళ ఇంటెన్షన్స్ని కూడా మనం గుర్తించాలి సో ఇక్కడ సిరి యాక్టింగ్ చేసిందని ఒప్పుకుంది ఇక్కడ సో ఇలాంటివి ఎక్కడెక్కడ చేస్తుందో సో అవి మీకు తెలియాలంటే మీరు నా రివ్యూస్ చూడాలి ఓకే ఓకే నెక్స్ట్ నాగార్జున మానసులు చెప్తారు కెప్టెన్సీ టాస్క్లో బాగా చేసావు రోప్ టాస్క్లో శ్రీధామ్ బా నువ్వు గెలిచావు బాగుంది నెక్స్ట్ టైం కొంచెం ఆలోచించు నీకు ఏజ్ ఉంది స్ట్రెంత్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ మానస్ నీకు ఈ హౌస్లో ఏదైనా అన్యాయం జరిగింది అని అనిపిస్తుందా నీ విషయంలో అని అడుగుతారు ఓకే ఈరోజు మానసును కూడా ఎక్కడ అగ్రెసివ్గా ఏమి హ్యాండిల్ చేయలేదు చాలా డీసెంట్గానే మాట్లాడేది మానసు కూడా డీసెంట్గానే ఉన్నాడు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు అని అంటాడు మానసు అంటే తనకు అన్యాయం జరిగినట్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటాడు ఏంటి చెప్పు అంటే ేసికల్ ఏంటంటే ఈ వీక్లో ఏం జరిగిందో చెప్పమంటే ఈ వీక్లో ఏం జరిగిందో చెప్తాడు ఇది అన్యాయం అని కాదు కానీ సంచాలకు డెసిషన్ రాంగ్ అనిపించింది ధర్మకుల్ బాల్స్ కౌంట్ అనేది మెయిన్ అని పెట్టారు అందులో అది కాకుండా ఆగినందుకు ఆగడం అనే పాయింట్ మీద మాత్రమే అందరిని ఎలిమినేట్ చేయడం అది ధర్మకుల్స్ బాల్స్ని కౌంట్ చేయకపోవడం అది కరెక్ట్ కాదనిపించింది అని మానసి అంటే నాగార్జున అది రూలే ఏది ఆగిపోతే ఎలిమినేట్ చేయడం అనేది రూలే బట్ దానికన్నా ముందు సారీ ఇది ధర్మకోల్స్ బాల్ చే కౌంట్ చేయడం కూడా రూలే కానీ దానికంటే ముందు ఆగకూడదు అనే రూల్ ఉంది కదా అని అన్నారు ఇక్కడ ఆగకూడదు ఓకే ఆగ ఆగితే ఎలిమినేట్ అని లేదు టాస్క్లో ఆగకూడదు అని ఉంది ఆ సర్కిల్ నుంచి బయటికి రాకూడదు అని ఉంది అలా జరిగిన వెంటనే ఎలిమినేట్ అని లేదు ఎలిమినేట్ ఎప్పుడు రౌండ్ అయిపోయాక బాల్స్ కౌంట్ చేసాక అవి తక్కువ వస్తే ఎలిమినేట్ అది టాస్క్ ఈ టాస్క్ యొక్క ఇది మరి ఆగితే ఎలాగా ఆగితే నడవమని సంచాలకుడు చెప్పాలి సంచాలకుడు చెప్పేగా కూడా నడవకపోతే ఆగిపోయే ఉంటే అప్పుడు సంచాలకుడు నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అది ఈ గేమ్ ఈ గేమ్ నేను సొంతంగా చెప్పట్లేదు ఈ గేమ్ వేరే సీజన్స్లో అయ్యింది వేరే లాంగ్వేజెస్లో అయ్యింది ఈ గేమ్ని కరెక్ట్గా ఆడేది ఇప్పుడు దాకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ గేమ్ గురించి అవగాహన లేదు కాబట్టి నాగార్జున గారికి ఇక్కడ ఈ గేమ్ గురించి జెస్సీని క్వశ్చన్ చేయడం ఇష్టం లేదు కాబట్టి గేమ్ని తప్పుగా అర్థం చేసుకున్నా తప్పుగా ఎలిమినేషన్స్ చదివినా కంప్లీట్లీ అన్ఫైర్ అయినా అవ్వకూడని వ్యక్తి కెప్టెన్ అయినా కూడా దీన్ని క్వశ్చన్ చేయలేదు సరే ఈ గేమ్ ఇలా అయిపోయింది కాబట్టి ఇది ఓకే అయిపోయింది అది హోస్ట్కి మళ్ళీ మళ్ళీ హోస్ట్కి గురించి నెగిటివ్గా మాట్లాడే చాలా బాధగా ఉంది ఎందుకంటే అక్కడ హోస్ట్ నాగార్జున గారు చాలా తప్పు అండి ఇది చాలా చాలా తప్పు ఇది ఈ టాస్క్ని ఇది బిగ్ బాస్ టాస్కే కొత్త టాస్క్ కాదు పాత టాస్కే ఇలా ఆగిపోయినది ఎక్కడా కూడా ఏ లాంగ్వేజ్లో కూడా ఇప్పుడు దాకా మనుషుల్ని బయటికి పంపించలేదు అది ఎలిమినేట్ చేసేయలేదు టాస్క్నే మార్చేసి ఇక్కడ అంటే వీళ్ళని మీది మీది మీరు ఏదైతే సంచాలకుడిది తప్పు అని అంటున్నారో అక్కడ మీరే తప్పు సంచాలకుడు తప్పు కాదు అని ప్రూవ్ చేయడానికి టాస్క్ యొక్క డెఫినేషన్ మార్చేశారు వీళ్ళు టాస్క్ డిస్క్రిప్షన్ మార్చేసేది అసలు టాస్క్ పర్పస్ మార్చేశారు నాగార్జున గారు ఇంక ఏమనుకోవాలి ఇంకా ఇంక ఇంకా ఈ హోస్టింగ్ని ఏమనుకోవాలి ఇది చెప్తే ఇది వినదు చాలామంది నేను ఇక్కడ సన్నీని సపోర్ట్ చేస్తాను కాబట్టి టాస్క్ని మార్చి చెప్తున్నాను నాగార్జున గారే చెప్పాక నేను తప్పు నేను చెప్పేది ఎలాగ కరెక్ట్ అవుతుంది అని అంటారు మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి టాస్క్ డిస్క్రిప్షన్ చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకు అలా పెట్టేది నిన్నటి ఎసోడ్ చూడండి మొన్నటిసోడ్ చూడండి నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళు చదువుతున్నారు ఫస్ట్ రౌండ్లో రెండు రెండు సార్లు ఫస్ట్ టూ రౌండ్స్ బయట సర్కిల్ సెకండ్ టూ రౌండ్స్ లోపల సర్కిల్ ఏంటి అలా ఎందుకు ఉంది టాస్క్ అది ఇప్పుడు బేసికల్ ఏంటంటే టాస్క్ ఇలాగా అధ్వాన్నంగా ఆడినా కూడా అది ఓకే చేస్తుంది నాగార్జున గారు కేవలం అగనిస్ట్గా మనసుకి సన్నీకి ఎగనిస్ట్గా ఉండడం కోసం జెస్సీని ఏమీ అనకూడదు షన్ను సివి జెస్సీ టీం మేము అనం మేమేమి అనం సో ఇలా అంటే మనసు మనసు చెప్తాడు ఇదే బట్ ఇద్దరిలో ఎవరు ఆగాదు అనేది కూడా చూడాలి కదా అని అంటాడు ఒకవేళ ఈ రూల్ ప్రకారం వెళ్ళినా కూడా ఇద్దరిని హెల్మెట్ చేస్తాడు కదా ఒకవేళ జెస్సీ సొంతంగా పెట్టుకున్న రూల్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇద్దరు ఎలా హెల్మెట్ చేస్తుంది అంటే మీరు ఇద్దరు ఆగేది కాబట్టి ఇద్దరు బయటకు వచ్చేది ఇద్దరు తెలిపినట్ నాగార్జున అన్నారు ఇంకా దన్నం పెట్టాల్సిందే ఇంకా నాగార్జున గారికి ఓకే ఇంక ఇంకా మానస్ మాట్లాడి అనవసరం ఇంకా లాస్ట్ నాగార్జున గారు ఏమిటంటే సంచాలక్స్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అది రూల్ బుక్ ఆఫ్ బిగ్ బాస్ సంచాలక పైన ఎక్కేసి కన్ఫ్యూజ్ చేసేసి ఇలాంటివి చేద్దానంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ ఓకే అది ఏ లాంగ్వేజ్లో అన్నా కరెక్టే కానీ ఇదే ఈ విధంగా కానీ హిందీలో చేస్తే సల్మాన్ ఖాన్ తాట తీస్తాడు నిజంగా సంచాలకుడి కింద చేసిన వ్యక్తి ఇలా ఇచ్చానండి బయటకు వెళ్ళాను ఎందుకంటే సంచాలకుడి డిసిషన్ ఫైనల్ అని అంటే ఎలా చేస్తారో తెలుసా కోర్టు చేస్తాడు ఫస్ట్ సంచాలకు డెసిషన్ ఫైనలా నీ ఇష్ట వచ్చిన డెసిషన్ తీసుకుంటావా బ్రెయిన్ యూజ్ చేయవా ఏంటి నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు ఇవేనా నీకు నీ పని చేయవా ఏంటి ఇలాగ బయటకి వెళ్తే ఎలిమినేట్ చేస్తావా నీకు ఎందుకు పెట్టాడు ఇక్కడ ఫస్ట్ టూ థౌండ్స్ బయట సైకిల్ ఎందుకు పెట్టాడు నీకు మామూలుగా కాదు బాయ్ సల్మాన్ ఖాన్ బాయ్ ఎందుకు అవుతాడు అలాగే మాట్లాడే మాట్లాడతాడు రౌడీలో ఉంటాడు కాబట్టి సల్మాన్ ఖాన్కి తెలివితేటలు అనుకోకండి చాలా బాగా టాస్క్ మేనేజ్ చేస్తాడు ప్రతీది బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ చూస్తాడు ఇంకో ఒకసారి ఒక మాట కూడా చెప్పాడు ఓన్లీ బయట మనం చూసే ఎపిసోడ్సే కాదంట సపరేట్గా వాళ్ళ దగ్గర కూర్చుని మదే చూస్తాడంట అన్ని వందల కోట్లు సల్మాన్ ఖాన్ ఎదురు తీసుకుంటున్నాడు ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే అంత బాగా హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ హోస్ట్ అనేది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏదో టైంపాస్గా వచ్చి హోస్ట్గా చేయడం కాదు అది అది చేయకుండా ఇక్కడ సింపుల్గా సేఫ్ గేమ్ సంచాలక్స్ డెస్టినీస్ ఫైనల్ మానసు నో ముసుని కూర్చో నువ్వు తప్పు అది ఇంక ఇది చెప్పాక ఇంకా సన్నీ అక్కడ ఉన్నాడు కదా సన్నీకి అర్థమైపోయింది ఇంకా అర్థం లోపల అర్థమైపోయారు ఇంకా నేను ఎన్ని మాట్లాడినా వేస్ట్ ఎన్ని మాట్లాడినా వేస్ట్ ఇంకా హోస్ట్ ఇలాంటి ఇంక ఏం మాట్లాడుతుంది ఇంకా అది ఓకే సో మానస్తే అయిపోతుంది నెక్స్ట్ ప్రియాంక అని లేపుతుంది నాగార్జున కదా క్యాన్వాస్ పెయింటింగ్ మీద నువ్వు పక్కన అనీ మాస్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసావు ఆ పైన దాని మీద ఇది చేయాల్సింది కదా అని చెప్పంటే ఇలా అయినా కూడా ఇలా పైన చేస్తున్నారు అని అంటాడు దీని గురించి పైన పెద్ద డిస్కషన్ అవసరం లేదు అదేదో ఉత్తి టాస్క్ అది నేను అక్కడ దాన్ని స్కిప్ చేస్తాను నెక్స్ట్ అని మాస్టర్ లేపుతా అని మాస్టర్ లేపి కెప్టెన్సీ టాస్క్ మధ్యలో ఎందుకు గివప్ చేసావమ్మా చేసావమ్మా ఎప్పుడన్నా లాస్ట్లో అమ్మా అని పెట్టేది అంటే నాగార్జున గారు ఇంకా అర్థం చేసుకోండి దిస్ ఈజ్ ఫనీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అంటాడు కదా బంతి పూలేస్త బంతి పూలేస్తుంది అంతే బంతి పూలు వేయడం ఇంత సాఫ్టా ఈ ఇది ఈ లైన్ ఎలా చెప్పిన వెంటనే అర్థమైపోయింది ఓకే ఇంకంతే మనవాడు ఇంకా ఇంకేం అన్నది ఇంకా నాగార్జున అని మాస్టర్ని ఏం స చాలా లైట్ ఇంకా అర్థమైపోయింది ఎందుకంటే అసలు ఈ రోజు ఎపిసోడ్లో నిజానికి సన్నీని కాదు టార్గెట్ చేయాల్సింది అనీ మాస్టర్ని టార్గెట్ చేయాలి అనీ మాస్టర్ని టార్గెట్ చేసి అనీ మాస్టర్ బిహేవియర్లో ఇష్యూస్ ఉంటే చెప్తే అనీ మాస్టర్ బిహేవియర్ మార్చుకుంటే నెక్స్ట్ వీక్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆవిడ బిహేవియర్ మార్చుకుని కరెక్ట్గా బిహేవ్ చేస్తే తప్ప అర్థం చేసుకుంటే పెద్ద ఘనకార్యం చేసినట్లు ఏదో సన్నీకి చేసి సన్నీ బిహేవియర్ని మార్చేసి సన్నీని బాగు చేయడానికి ట్రై చేసినట్లు నాటకాలు అనీ మాస్టర్ దగ్గర ఇది అంటే అని మీరు ఇంకో రకంగా మీరు తీసుకుంటారు ఓకే అని మాస్టర్కి చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ ఎలాగ వెళ్ళిపోతుంది తెలుసు కాబట్టి సన్నీ లాస్ట్ దాకా ఉండేవాడు కాబట్టి సన్ని బిహేవియర్ కరెక్ట్ చేయాలి కాబట్టి సన్నికి చెప్పేదా అనుకుంటారు అలా అనుకుంటే అది మీరు తప్పు ఎప్పుడు కూడా హోస్ట్ అనే వ్యక్తి ఇలాంటివి ఆలోచించకూడదు హోస్ట్ అనే వ్యక్తి అక్కడ ఎవరు తప్పుగా బిహేవ్ చేస్తున్నారో ఆ వ్యక్తి బిహేవియర్ని కరెక్ట్ చేయాలి ఎవరి వల్ల ఇంకొకరి బిహేవియర్ పాడైందో అది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి సన్నీ రాంగ్గా బిహేవ్ చేస్తే ఆ రాంగ్గా బిహేవ్ చేయడానికి కాదనని వాళ్ళని కూడా లేపి నువ్వు ఇలా బిహేవ్ చేశావు కాబట్టి సన్నీ అలా బిహేవ్ చేసాడు అని చెప్పి ఇద్దరికి క్లాస్ పీకాలి ఇద్దరిని కరెక్ట్ చేయాలి దట్ ఈజ్ గుడ్ హోస్టింగ్ అది నీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను చెప్పింది మొత్తం క్లియర్గా సరే ఎనీవే మన ఇక్కడ ఇక్కడికి అని మాస్టర్ దగ్గరికి వచ్చాక కెప్టెన్ స్టా కెప్టెన్ మధ్యలో నేను యూప్ చేసామంటే దీనికి ముందు పెద్ద గొడవ జరిగిందండి సన్నిధి స్త్రీరాది అది చూసాక అర్థమైంది దీస్ టూ విల్ అటాక్ మీ అని అని సన్నిధి స్త్రీరాని గొడవ అయితే షన్నును సిరి అటాక్ చేస్తారని చెప్పేసి గివప్ ఇచ్చేసింది ఆహా మహాతల్లి ఓకే నాగార్జున హౌస్ అంతా అంటున్నారు కదా డోంట్ గివప్ డోంట్ గివప్ అని అయినా ఈ గివప్ అంటే దానికి అని మాస్టర్ చెప్పిన పచ్చి అబద్ధం ఏంటి ఐ డోంట్ టు బి కెప్టెన్ అని ఆ ఐ డోంట్ వాంట్ బి కెప్టెన్ అని అనిపించిందా బయటకు వచ్చి ఎంత నాటకం ఆడాయో అక్కడ బయట కూర్చుని ఇలా అయితే నేను కెప్టెన్ ఎప్పుడు అవుతాను ఇలా అయితే నేను కెప్టెన్ అవుతాను గుంపుల కింద ఆడుతుంది గుంపుల కింద ఆడుతుంది ఇలా వ్యాక్చులు ఇలా పెట్టి ఇలా గుంపు కింద ఆడుతుంది అన్నీ నిన్ను చూసి ఎవడో భయపెట్టు ఎక్కడి నుంచి అన్ని నాటకాలు అన్ని చేసి అప్పుడు ఐ డోంట్ వాంట్ బి కెప్టెన్ అని అనిపించింది ఆ టైంలో అంట అబద్ధాలు చెప్పినప్పుడు అసలు కొంచెం సిగ్గు ఉండాలి ఎంతమంది ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి ఎంతమంది చూస్తున్నారో అబద్ధం చెప్తే అది కరెక్టా నాగార్జున ఇప్పుడు కూడా అలాగా అనిపిస్తుందా అంటే కెప్టెన్ అవ్వకూడదని అనిపిస్తుంది అంటే ఏదో చెప్పింది ఇప్పుడు పూరి టాస్క్ వచ్చింది అలాంటి టాస్క్ వస్తే ఏదో పక్క నుండి క్లాబ్స్ కొట్టాలని ఉంది సార్ అంట అది అంటే కెప్టెన్ అవ్వాలి లేదు పక్క నుంచి క్లాబ్స్ కొట్టాలని ఉంది అన్నట్లు మీనింగ్గా దానికి నాగార్జున అదే అదే అనుకుంటా కెప్టెన్ అవ్వాలి లేదు పక్కన క్లాప్స్ కొట్టాలని ఉంది అన్నట్లు చెప్పింది దానికి నాగార్జున అలా అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండడం ఎందుకు అని చెప్పి అది మామూలుగా అదేమీ సీరియస్గా కాదండో అమ్మ అని మాస్టర్ని ఎక్కడ పువ్వులో పెట్టి చూసుకోవాలి సో నాగార్జున మరి బిగ్ బాస్ హౌస్లో ఎందుకు నువ్వు అందరికీ వంట చేసి పెట్టడానిక అని చెప్పాను ఇలా అంటుంటే షన్ను వెటకరంగా నవ్వుతుంటాడు ఇలా అంటే ఇది ఒకటే కాదు ఇలాగ నాగార్జున గారు వేరే వాళ్ళని ఎవరన్నా ఏమన్నా తిడుతున్నా ఏమని అంటున్నా అలా నవ్వుతూ ఉండడం అనేది షన్నుకి చాలా యూనో ఒక మంచి లక్షణం షన్ను యొక్క ట్రేడ్ మార్క్ లక్షణం అది షన్ను ఫ్యాన్స్కి బాగా ఇష్టం అనుకుంటా అలాగా వెటకాలంగా అవుతుంటే అయ్యి మా నాన్నోడు బలే వెటకనంగా నవ్వేడు అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం అనుకుంట ఓకే నాగార్జున గారు ఇప్పుడు బాజ్ చే పంచతంతవం తీసుకొస్తారు పంచతంత్రం నాగార్జున గారు పంచతంత్రంలో నేను తీసుకొస్తాను కొన్ని నాగార్జున గారు హోస్టింగ్ గురించి చెప్పడానికి మరి బాగోదు కాబట్టి అలాంటివి తీసుకురావట్లేదు ఓకే సరే ఇక్కడ పట్టుకొస్తారు మిత్ర లాభం మిత్ర భేదం అని తీసుకొచ్చి మిత్ర లాభం అంటే కా అవసరం పడినప్పుడు మనం వేరే వాళ్ళని కలుపుకుని ఆడాలి మిత్ర భేదం ఏంటంటే అవసరమైనప్పుడు మనం ఇండివిజువల్గా ఆడాలి మన మిత్రుడిని కూడా కొంచెం దూరంగా పెట్టి ఆడాలి అది కరెక్ట్ నేను అది చెప్తుంటాను నేను యాక్చువల్ మీతో ఆల్రెడీ చెప్తుంటాను మనం టాస్క్ని బట్టి వేరే వాళ్ళ సహకారం తీసుకోవాలి గ్రూప్గా అర్థం అనేది తప్పే కాదు ఇది నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇది అక్కడే కాదు బయట కూడా బయట లైఫ్లో కూడా మనం కొన్ని కొన్ని సాధించాలంటే ఇండివిజువల్గా చేసేద్దాం అన్నీ అంటే పేకలేం మనం గ్రూప్గానే చేయాలి కొన్నింటిని ఇండివిజువల్గానే చేయాలి అది ఆ పనిని బట్టి ఆ పనికి ఏది కరెక్ట్ వేలో మనం అచీవ్ చేయొచ్చో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో దాన్ని పంచతంత్రం నుంచి తీసుకొచ్చి చెప్పేదాం ఇదేంటి గ్రూప్గా ఆడడం తప్పు కాదు అని అనీ మాస్టర్కి చెప్పడానికి అనీ మాస్టర్కి మంచిదంతమంది అంటే తెలియదు అసలు ఆవిడకి ఐక్యూ లెవెల్స్ అంత లేవు ఇలా చెప్తే అర్థమవుతుందా ఆవిడకి క్లియర్గా చంప మీద కొట్టినట్టు చెప్పాలి అనీ మాస్టర్ గ్రూప్గా ఆడడం అనేది బిగ్ బాస్ హౌస్లో ఓకే టాస్క్ని బట్టి గ్రూప్గా ఆడాలి అని చెప్పాలి మిత్రభేదం లాభం చెప్పి దాని నుంచి గ్రహించు దీన్ని సారాంశం గ్రహించు అంటే సారాంశం గ్రహిస్తుందా అనీ మాస్టర్ అంత ఉందా అంత సారాంశం గ్రహించిది అయితే ఎవరు కరెక్ట్ ఎవరితో క్లియర్గా ఐడెంటిఫై చేయగలదు సన్నీ మీద పడదు అసలు సన్నీ వల్ల తను ఈ ఇక్కడ ఉన్నాను ఈ వీక్లో అనే విషయం గ్రహిస్తారు తెలివైన వాళ్ళైతే అంత లేదు మైండ్ ఇక్కడంత బ్లాంక్ నథింగ్ నో నథింగ్ తనకి ఏదో టార్గెట్ చేయడం ఎవరి మీద కోపం వస్తే పిచ్చి పిచ్చి యాక్షన్ చేయడం వాళ్ళతో అది చేయడం ఇంతే తెలివితేటలు లేవు ఆ వ్యక్తికి పంచిదంతా చెప్తారా ఏం హోస్ట్ సార్ మీరు సరే చెప్తే మళ్ళీ అని మాస్టర్ అదే ఇదే నడుస్తుంది వీళ్ళు ముగ్గురు ఎలా కలిసి ఆడుతున్నారు అంటే ఎవరిని ఈ అని మాస్టర్ ఇక్కడ చెప్తుంది అని మాస్టర్ కాజలు మానసు సన్ని కలిసి అంటే అది మిత్ర లాభం అని చెప్తారు చెప్పాక నెక్స్ట్ ఇంకా అడుగుతుంది నెక్స్ట్ నువ్వు ఎందుకంత ఎఫెక్ట్ అయ్యో అని అడుగుతుంది దేనికి అంటే అదే పూరి టాస్క్ అయ్యాక చాలా ఓవర్ ఎమోషనల్ ఎందుకు అయ్యామంటే ఇంకా అప్పుడు చెప్ చెప్పడం చెప్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అది ఫండ్ టాస్క్ అనేది ఆ ఫండ్ టాస్క్లో ఎంతో హ్యాపీ ఎంజాయ్ చేస్తాం మేము చేస్తే అసన్ని వచ్చి అక్కడ వాళ్ళే కష్టపడుతున్నారు అని అన్నాడు మమ్మల్ని మేము కష్టపడి చేసాం మేము అసలు నేను నా పూదీళ్ళు పక్క వాళ్ళకి ఇచ్చేద్దాం ఉన్నాను ఈ పక్కన మా టీం వాళ్ళు వద్దున్నారు కాబట్టి నేను ఇవ్వలేదు అది లేకపోతే నేను వాళ్ళనే గెలిపిద్దాం అంటున్నాను ఇలా కథలు చెప్పుకుంటూ వచ్చింది ఇంకా ఓకే అప్పుడు నాగార్జున తన్నే మెచ్చుకుంటుంది అయితే తన్నే చెప్తుందంటే పుదీలు చేయడం అంటే తినడానికి ఉండేలా చేయాలి అని చెప్పే కరెక్ట్ అందరూ తప్పేం లేదు షన్ను వెంటనే దట్స్ ఎగ్జాక్ట్లీ మా పాయింట్స్ అదంటే నువ్వు సైలెంట్గా నువ్వు ఆగు అని చెప్పి అని అంటారు షణ్ముక్ని మధ్యలో దోగితే అదే యూ కీప్ క్వైట్ షన్ను అని అంటారు యాక్చువల్లీ మధ్యలో దోవకుండా ఎంజాయ్ చేస్తూ చేసావు మరి నవ్వుతూ ఉండు బయట వరల్డ్లో ఎన్నో ఫేస్ చేసి వచ్చావు ఇవి ఎంతమ్మా నీకు అని చెప్పి ఆ గొడవని ఇంకా నెక్స్ట్ అసలు సాగదీయలేదు అక్కడ తాపేసి అని మాస్టర్ ఇవన్నీ నువ్వు ఎంత నువ్వు ఒక అద్భుతమైన అద్భుతమైన వ్యక్తివి నువ్వు ప్రపంచంలో బయట తప్పని ఎన్నో చూసావు ఇలా సన్నీ లాంటి వాళ్ళు సన్నీ లాంటి వాళ్ళు ఎదవలు ఎంతోమంది ఉంటారు ఎన్నో మాటలు ఉంటారు బయట ప్రపంచం ఎంతోమంది చూసి ఉంటావు ఈ సన్నీ వేస్ట్ కలదు వాడి మాటలు పట్టించుకో అన్న ఉద్దేశం వచ్చే విధంగా అది మాస్టర్ని అంటే అని మాస్టర్ బయట ప్రపంచం ఎన్నో చూసావు అని అంటే ఎమోషనల్ యాక్టింగ్ బాగా చేస్తుంద మాస్టర్ అసలు డ్యాన్స్ మాస్టర్ ఎలా అయిందో యాక్టింగ్ యాక్టింగ్లో కింగ్ ఓకే ఎనీవే నెక్స్ట్ సింపుల్గా నాగార్జున కాజల్ని చెప్తాడు కాజలో షికా టాస్క్లో తొండాటాడు అని చెప్పని చెప్తే కాజల్ చెప్తుంది ఫస్ట్ కూర్చుని కొంచెం రాంగ్గా కూర్చున్నాను ఆ తర్వాత కొంచెం అలా ఏందంటే గెలుపు కూడా పద్ధతిగా ఉంటేనే గెలుపులో ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పి అంటారు ఓకే హోస్టింగ్ కూడా పద్ధతిగా ఉంటేనే మాకు చూ చూడడం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనిపించింది లోపల ఓకే ఇక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద రివ్యూ పార్ట్ త్రీలో ఇస్తాను అది డిస్క్రిప్షన్లో పార్ట్ త్రీ లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి